మేము బోధకులం సేవకులం మా కొరకు మీరు ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రభా నీ దాసుడు నువ్వు వెళ్ళేటప్పుడు ప్రభా మేము వెళ్తున్నాం నీ దాసుని ద్వారా మాతో మాట్లాడు నీ దాసుని ఆత్మతో నింపు నీ దాసునికి సహాయం చేయి ఇదిగో నీ దాసుని వాక్యం ద్వారా మేము ఆశీర్వాదాలు మేలులు పొందినట్లు అనేక మంది బోధల కొరకు బోధకుల కొరకే ప్రార్థన చేయాలా ఒక పెద్ద సభ వినండి చూడండి ఒక పెద్ద సభ జరుగుతుంది దేవుని వాక్యం అద్భుతముగా బోధకుడు ప్రకటిస్తున్నాడు ప్రజలందరూ ఏరులై ఏరులై కన్నీరు గారుస్తూ పశ్చాత్తాపడుతూ దేవుని ఒప్పుకుంటున్నారు ఓ ఆ బోధకుడు చాలా ఆశ్చర్యపోయాడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఓ అద్భుతముగా చేతులు ఎత్తుతున్నారు రక్షణ మారుమనసు పొందుటకాయ అందరూ చేతులు ఎత్తి కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకొని రక్షణ పొందినారు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యా ఒక పాత ముసలమ్మ ఉంది మిమ్మల్ని మన ఊరికి మన సంఘానికి వస్తే రమ్మని చెప్పింది ఆ తల్లిని దర్శించి వస్తామని ఆ సంఘ పెద్దలు పరిచారకులు చెప్తే ఆ దైవజనుడు వాక్యం చెప్పిన దైవజనుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు వినండి ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ తల్లిని చూసినప్పుడు ఆ తల్లి అన్నది నాయనా కొన్ని ఏళ్ళగా కొన్ని సంవత్సరములుగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చిన అయ్యా దైవజనుడి మా దేశానికి మా గ్రామానికి నడిపించు ఇదిగో ఆ దైవజనుడు మా దేశానికి మా గ్రామానికి వచ్చి వాక్యము చెప్పడం ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయని నువ్వు వచ్చు పర్యంతరం వరకు నేను ప్రార్థన చేస్తూ వచ్చినానయ్యా అప్పుడు ఆ దైవజనుడు నిలబడి కన్నీరు గారుస్తున్నాడు ఏమని నా జ్ఞానము ద్వారా నా బోధ ద్వారా ఇన్ని ఆత్మలు రక్షింపబడలేదు ఈ తల్లి ప్రార్థన ద్వారా ఇన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి దేవునికి స్తోత్రం ఆయన నామముకు మహిమ కలుగును కాక దైవ జనుల కొరకై దైవ బోధకుల కొరకై ప్రార్థించే బాధ్యత దేవుని ప్రజల మీద ఉంది ఈనాడు నీ నా జీవితంలో ఈ ప్రార్థన ఉందా ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి చెప్పండి ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రభువా గత సంవత్సరంలో నిజంగా నేను ప్రార్థన చేయలే నేను చేస్తా